అందరికీ నమస్కారం అండి. మన రైతు భరోసా ఛానల్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పటి వరకు రైతు భరోసా పడలేని వాళ్ళకి మళ్ళీ మనకి రైతు భరోసాకి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఆప్షన్లో ఏంటంటే, మనకి ఆధార్కి 1B కి లింక్ ఉన్న వారికి ఇక్కడ చూపిస్తున్నట్టు వెబ్ల్యాండ్ ఫార్మర్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ లింక్ లేకుండా కొత్త ఉన్న పాస్బుక్లకి అయితే ఇక్కడ అన్సీడెడ్ నాన్ వెబ్ల్యాండ్ ఉందని చూడండి, ఈ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ల్యాండ్ ఓనర్ డెడ్ అంటే, మనకి ఇక్కడ ఎవరైనా సరే ఇప్పటి వరకు లబ్ధి పొందుతూ రైతు భరోసా చనిపోయిన వారు ఎవరైనా సరే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్ డెడ్ అనే ఆప్షన్లోని వాళ్ళ ఆధార్ పెట్టి మనం డెత్ అని కొడితే నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారండి. ఈ విధంగా నామినీ కూడా మనకి డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు కార్డు, ఈ కౌలు కార్డు ద్వారా కూడా మనకి డబ్బులు పొందే అవకాశం రైతు భరోసా ఉంది కదండి, దానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ అంటే దేవస్థానం భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ ఎండోమెంట్ భూముల ద్వారా కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అన్నింటికి కూడా మన రైతు భరోసా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఆల్రెడీ మా లాగిన్లోనే మీకు అదే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ల్యాండ్ ఫార్మర్ ఓపెన్ చేయగానే ఇక్కడ విలేజ్లు అన్నీ కూడా అడుగుతుందండి. విలేజ్లు అడిగిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఆ రైతు యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మనం దాన్ని ఆన్లైన్లో అప్రూవల్ చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా మొత్తం మనకి రైతు భరోసాకు సంబంధించి కొత్తగా ఇంకా అర్హులై ఉండి లబ్ధి పొందిన రైతులందరికీ కూడా ఇంకొక అవకాశంగా మనకి ఇవ్వడం జరిగిందండి. వీటికి పేమెంట్లు కూడా ఇంకొక ఈ నెలాఖరికి పేమెంట్లు వేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనేసి మరీ మరీ కోరుకుంటున్నాను అండి.